దీనిపై ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిద్రపోకుండా ఏడిపిస్తున్న పిల్లలను నిద్రపుచ్చడానికి ఒక చిన్న ఉల్లిపాయని వేడి నీటిలో వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని మాత్రమే తీసుకుని అందులో 2 స్పూన్ల చక్కెర చేర్చి పిల్లలకు ఇస్తే హాయిగా నిద్రపోతారు. అలాగే చిన్న పిల్లలకు వచ్చే టాన్సిల్స్ వ్యాధికి ఒక చిన్న ఉల్లిపాయని పేస్ట్ గా చేసుకోవాలి. అందులో కాస్త ఉప్పు చేర్చి తినాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని తాగించినట్లయితే ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మరికొంతమంది చిన్నారులకు చెవి నొప్పి ఉంటుంది. ఇలాంటి వారు ఉల్లిపాయ రసాన్ని తీసుకుని వేడి చేసి చల్లార్చిన తర్వాత చెవిలో వేసుకున్నట్లయితే చెవి నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. అజీర్తి కారణంగా వాంతులు విరోచనాలు ఎక్కువగా అయ్యేవారు ఉల్లి రసం అరకప్పు తీసుకుని గోరువెచ్చని నీటిని కలిపి అప్పుడప్పుడు తాగినట్లయితే వాంతులు విరోచనాలు తగ్గుముఖం పడతాయి. ముక్కు ద్వారా రక్తం కారుతున్న వారు ఉల్లిపాయను కట్ చేసి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే వెంటనే రక్తం రావడం ఆగిపోతుంది. ఉల్లి రసం మంచి నూనె సమపాళంలో కలిపి ఆ రసాన్ని 4-5 చుక్కలు తీసుకుని పుచ్చిపళ్ళు ఉన్న దగ్గర పట్టిస్తే అందులోని పురుగు చచ్చిపోయి వెంటనే నొప్పి తగ్గుతుంది. అరకప్పు ఉల్లి రసంలో 1 టీ స్పూన్ తేనెను చేర్చి ఆ రసాన్ని ఉదయం మధ్యాహ్నం 2 వేళల 25 రోజులు తాగినట్టయితే పురుషుల్లో వీర్యం బాగా పెరుగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.